హాయ్ ఫ్రెండ్స్ మొదటి ప్రసంగంలోనే కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పాలన మీద విరుచుకుపడి దేత్తడి పోచమగుడి గుడి రేంజ్లో ఇచ్చి పడేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు యనుముల రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో తన తొలి ప్రసంగంలో మాట్లాడిన వాటిలో కీలకమైన అంశాలు కొన్ని మనం ఇక్కడ మాట్లాడుకుందాం మా ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా ఏర్పడలేదు ఎందరో ఉద్యమకారులు పోరాటాలు చేశారు త్యాగాలు చేశారు దానికి సాక్షిగా తెలంగాణ ఏర్పడింది కాంగ్రెస్ ఒక సమిధగా మారి తెలంగాణను ఇచ్చింది తెలంగాణను ఇచ్చాక కాంగ్రెస్ ఏం కోల్పోయిందో మీ అందరికీ తెలుసు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో గత పది సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని చేశారు ప్రజల గోడు వినిపించుకునే నాదుడే లేడు వాటన్నింటినీ తెలంగాణ మౌనంగా బాధతో భరించింది ఇక ఇప్పుడా బాధలు పోయాయి ప్రగతి భవన్ను గడిగా మార్చుకుని దొరల పాలన కొనసాగించారు క్రితం సర్కార్ చివరికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు నిష్పక్షపాతంగా అభివృద్ధి చెందుతాయి అనేదే నా హామీ ప్రగతి భవన్ చుట్టూ వేసిన కంచెను మేము బద్దలు కొట్టించాం ఇక మీదట దీన్ని భవన్ అని పిలవకూడదు జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పిలవాలి ఈ ప్రజాభవన్కు ప్రజలు ఎప్పుడంటే అప్పుడు నిరభ్యంతరంగా రావచ్చు తెలంగాణను అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి మీ విలువైన సూచనలు సలహాలు మాకు అందివచ్చు ఈ జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు మేము నిర్వహిస్తాం ఆ సమయంలో ప్రజలు ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలేమున్నాయో మాకు చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు తెలంగాణలో ప్రజల చేత ప్రజల కోసం ప్రజల నుంచి ఏర్పడిన ప్రజాప్రభుత్వం వచ్చేసింది తెలంగాణలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తాం నాలుగు కోట్ల ప్రజలకు ముఖ్యంగా రైతులు విద్యార్థులు నిరుద్యోగులకు న్యాయం చేస్తాం మేం పాలకులం కాదు సేవకులం ప్రజాప్రభుత్వాన్ని అందుకే ఏర్పాటు చేశాం ఈరోజు స్వీకారం చేసిన మంత్రివర్గంతో ప్రారంభించి తెలంగాణలో అన్ని వైపులా సామాజిక న్యాయం జరుగుతుంది హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ మేటి నగరాలతో పోటీ పడేలా శాంతి భద్రతలను కాపాడుతూనే అభివృద్ధి చేస్తాం ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ అండతో ఖర్గే నాయకత్వంలో రాహుల్ ప్రియాంక లాంటి వాళ్ల విలువైన సలహాలతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చిన ధైర్యాన్ని గుండెల నిండా నింపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను నిస్సహాయులకు అండగా ఉంటాను పదేళ్ల పాటు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధపడిన కాంగ్రెస్ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా ఇదండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ప్రసంగంలో షార్ట్ గా మనం చెప్పాలంటే ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు రెండు కీలకమైన ఫైల్స్ మీద సీఎం హోదాల సంతకం పెట్టారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా తెలంగాణ సీఎం గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆరు గ్యారంటీల ఫైల్ మీద తొలి సంతకం చేశారు అలాగే దివ్యాంగురాలైన రజినీకి ఆ వేదిక మీద ఉద్యోగం ఇస్తున్నట్టుగా ఆమెకు ఆ పత్రం మీద సంతకం చేశారు జాబ్ అపాయింట్మెంట్ లెటర్ దాని మీద సైన్ చేసి ఆమె చేతికిచ్చారు ఇదన్నమాట జరిగింది చూద్దాం తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుందాం ఒక్కటే భయం మాకేంటంటే కాంగ్రెస్ పార్టీ అనేసరికి ఉచితాలు ఏమేం చేస్తారో ఉచితాల పేరు మీద రాష్ట్రాన్ని మొత్తం అంటే ఖజానా మొత్తం ఖాళీ చేసేసి ఏమేం చేస్తారో అన్న భయం ఒకవైపు ఉంటుంది రెండోది ఏముంటుంది అనంటే డెఫినెట్ గా అండి సమాజంలో ఏ ఏ వర్గాలు ఎదగకుండా అణగదొక్కబడ్డాయో భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక అవన్నీ కూడా మనం గమనిస్తే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న భయాలు రెట్టింపు అవుతాయి సో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి మరి ఇట్లాంటి వాటిని ఆయన ఎట్లా అధిగమిస్తాడు రేవంత్ రెడ్డి అనేది చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది మొట్టమొదటి రోజే కదండి అప్పుడే విమర్శలకు తెగబడకండి ఎవరు కూడా ఓటుకు నోటు అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడే మాట్లాడితే ఎట్లా చెప్పండి ఉందిగా ఇంకా పాపం మొట్టమొదటి రోజు పెళ్లి కొడుకు ఒక ఆరు నెలల టైం ఉంటుంది ఆయన ఎలా చేస్తారు ఏంటి అనేది కానీ కానీ లోపు ఏమన్నా డెఫినెట్గా మంచి నిర్ణయాలు తీసుకుంటే మెచ్చుకోవడం కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే విమర్శించడం కానీ సర్వసాధారణంగా ప్రజల నుంచి జరుగుతుంది అదే విషయం ధన్యవాదాలు